ఇది ఆల్కలైన్ వాటర్. ఇది రెండోది ఏంటంటే, మీరు మార్కెట్ లో అందరు తెలుసు, నేను పేరు చెప్పడం లేదు, ఎందుకంటే నేను పేరు చెప్పుని వాళ్ళని బ్లేమ్ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. కాకపోతే మనం తాగే వాటర్ ఏదైతే ఉందో మనం తెలుసుకొని తాగడం వల్ల మనకు చాలా లాభాలు ఉంటాయి. ఆ విధంగా ఇది ఒక ప్రముఖ బ్రాండ్ అన్నటువంటిది, మీకు అందరికీ తెలిసినటువంటి బ్రాండ్ నేను ఒకటి, ఇది కూడా ఒక ప్రముఖమైనటువంటి బ్రాండ్. మూడోది వచ్చేసి ఇది కూడా మనం కూల్ డ్రింక్స్. ఈ కూల్ డ్రింక్స్ తాగడం అనేది నిజంగా చెప్పుకో, ఇది పిహెచ్ వాల్యూ మనం చెక్ చేసుకుందాము, మన దానిలో ఎంత ఉంది, ఏంటి అసలు ఈ పిహెచ్ వాల్యూ ఎంత ఉంటే బెటర్ అనేది కూడా మనకి ఇక్కడ మొత్తం ఉంది. 7 అనేది మంచిగా న్యూట్రల్ అన్నమాట. ఇప్పుడు నేను చెక్ చేసి చూస్తాను, చూడండి ఒక్కొక్కటి మనం పోసుకుందాం. పిహెచ్ లిక్విడ్ అనేది మీకు ఎక్కడైనా కూడా మెడికల్ షాప్లో దొరుకుతుంది, దీన్ని పిహెచ్ లిక్విడ్ అంటాం. మనకి ఇక్కడ చూడండి, ఈ కలర్ వస్తే ఆల్కలైన్, ఈ కలర్ వస్తే యాసిడ్ వాల్యూ, క్షారాలు ఆమ్లాలు. ఓకే, చూద్దాం మనం. ఇప్పుడు మనం ఇది ఒక డ్రాప్స్ వేస్తున్నాం, 4 డ్రాప్స్ వేసినాం. యాసిడ్ వాల్యూ చూడండి. ఓకే, రెండోది వచ్చేసి చూడండి, మీరు బాగా గమనించండి, ఇది అంటే యాసిడ్ వాల్యూ వచ్చేసి 3 ఉంది, 3-4 ఉంటుంది. మన చూడండి పిహెచ్ వాల్యూ, ఇది కూడా మీకు 6 పిహెచ్ ఉంటుంది. మీరు కావలసే ఈ కలర్ చూసిండ్రు కదా, ఈ కలర్ మీరు ఆన్లైన్లో చూసుకొని పిహెచ్ టేబుల్లో కొట్టి చూసుకోండి, మనకు అర్థమవుతుంది. ఇది కూడా ఇంకొక ప్రముఖ బ్రాండు, ఇది కూడా అంతే. చూడండి పిహెచ్ వాల్యూ వచ్చేసి యెల్లో కలర్ వచ్చింది, ఈ వాటర్ తాగడం వల్ల మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనది చూడండి ఆల్కలైన్, దిస్ ఈజ్ ద డిఫరెన్స్. మనం తాగే వాటర్ పిహెచ్ 8.5 వాటర్ ఉంది, దీనివల్ల శ్రేష్టమైన వాటర్. మీరు ఎప్పుడైతే గత 30 సంవత్సరాల కింద తాగినటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ ఈ పిహెచ్ అన్నమాట. ఇది బాగా మీరు గమనించండి ఒకసారి, మనది 8.5 పిహెచ్ వాటర్ వచ్చింది, అంటే 7.35 కన్నా ఎక్కువ. తర్వాత ఇది వచ్చేసి 6 పిహెచ్ వాటర్ ఉంది, ఇది వచ్చేసి 5.5 ఉంది, ఇది వచ్చేసి 3-4 మధ్యలో ఉంది. మనం ఈ వాటర్ గిట్ల మీరు రెగ్యులర్గా తాగితే మనకు సెల్ డ్యామేజ్ అనేది అవుతుంది. కాబట్టి మన యొక్క ఏజ్ అంటే 40 సంవత్సరాలకే మన యొక్క చర్మం అనేది ముడతపడిపోతుంది. దానికి కారణం ఏంటంటే మనం తాగే యాసిడ్ వాల్యూ, తర్వాత మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, తర్వాత ప్రతి ఊరిలో ఒకప్పుడు ఎవ్వరికి లేనటువంటి షుగర్లు బీపీలు రావడానికి కారణం కూడా మనం నిత్యం తాగేటువంటి వాటర్.